ఈ నెల 21వ తేదీన పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన కోసం రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని తడమండలానికి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు సీఎం ప్రోగ్రాంకి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలన్న ఉద్దేశంతోనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేతలు ఆర్పీ పొదుపు లీడర్లతో మంతనాలు జరిపినట్లు సమాచారం. మీరేం చేస్తారో తెలియదు, సీఎం గారు వస్తున్నారు, ఖచ్చితంగా ఒక్కో గ్రూప్ నుంచి 10 మంది సభ్యుల్ని తీసుకురావాలి అంటూ నిక్కచ్చిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకేముంది, ఆర్పీ లీడర్లు రంగంలోకి దిగేశారు. గ్రూప్ సభ్యులకి వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసే పనిలో పడ్డారు. ఏమ్మా, 21న సీఎం జగన్ గారు వస్తున్నారు, ఒక్కో గ్రూప్ నుంచి 10 మంది ఖచ్చితంగా రావాల్సిందే, లీవ్ పెట్టి అయినా సరేనా, నాకు ఆ పనుంది ఈ పనుందని చెబితే మాత్రం కుదరదు, తరువాత మీ ఇష్టమంటూ సభ్యులకి నొప్పి తగలకుండా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా సీఎం సభ విజయవంతం చేసేందుకు అటు వైసీపీ నాయకులు ఇటు అధికారులు ముప్ప తిప్పులు పడుతున్నట్లు బహిరంగ రహస్యం. ఏదైనా వర్క్కి వెళ్లే వాళ్ళు కూడా లీవ్ పెట్టుకొని మంగళవారం మటుకు మార్నింగ్ 6:30కి మళ్ళా మళ్ళా కాల్ చేపించుకోకుండా మీ లీడర్ని ఇబ్బంది పెట్టకుండా గ్రూప్లో 10 మెంబర్స్ వచ్చి ఎక్కండి. అమ్మా, అందరికీ నమస్కారం. అమ్మా, మనకి ఈ మంగళవారం సీఎం ప్రోగ్రాం ఉందమ్మా మాంబట్టు అపాచీ కంపెనీ దగ్గరలో. కావున మన సాయినగర్ సమాఖ్యలో ఉన్న ప్రతి సంఘంలోని ప్రతి సభ్యురాలు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చెబుతున్నామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మీటింగ్కి హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన సూలూరుపేటలో సాయినగర్ బాబా టెంపుల్ దగ్గర మరియు చిన్న సత్రం దగ్గర బస్సులు ఏర్పాటు చేయబడింది మీటింగ్ కోసమని. బస్సు టైమింగ్స్ వచ్చి 6:20కంతా మనము ఆ బస్సుల దగ్గర అటెండ్ అవ్వాలమ్మా. 6:30కి బస్సు బయలుదేరుతుంది. కావున ప్రతి సంఘం యొక్క లీడరు వారి యొక్క 10 మంది సభ్యులని తీసుకొని బస్సు దగ్గర హాజరవ్వాలి. ఎవరికి ఏ గ్రూప్కి ఏ బస్ దగ్గర ఉంటుందో ఆ బస్సు దగ్గరలో మీరు ఎక్కొచ్చు. సాయినగర్ అయినా పర్లేదు, చిన్న సత్రం దగ్గర అయినా కూడా పర్లేదు, కానీ 10 మంది గ్రూప్ సభ్యులు ఒక బస్సులో ఉండాలి. ఏ సంఘానికి ఆ సంఘ సభ్యులు ఒక బస్సులో ఉండాలి. ఇక్కడ 4 అక్కడ 2 అలాగ విడివిడిగా ఎక్కకండి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉందనుకోండి, బాబా గ్రూప్ ఉంటే బాబా గ్రూప్ సంఘ సభ్యులందరూ ఒక బస్సులో ఉండాలి, చరితా గ్రూప్ సంఘ సభ్యులందరూ ఒక బస్సులో ఉండాలి. ఇలాగ ఎవరికి వారు వారి గ్రూప్ని మానిటర్ చేసుకోండి దయచేసి. ఆ రోజు కంపెనీస్ ఉన్నాయండి, మాకు ఇంట్లో బంధువులు వచ్చిన్నారండి అనే రీజన్స్ ఏమి దయచేసి చెప్పకండమ్మా. ఖచ్చితంగా మన కోసం ఏర్పాటు చేయబడుతున్నారు మీటింగు, మనకి కూడా ఉపయోగం ఉంటుంది. ఎవ్వరు మీటింగ్ని మిస్ చేయకండి. 100% అటెండెన్స్ అనేది మన సంఘాల తరపున ఉండాలి ఆ మీటింగ్కి. అందుకని ముందుగానే మీకు తెలియజేస్తున్న రీజన్ కూడా అదేనమ్మా. మీరు కంపెనీస్కి పోయే వాళ్ళు లీవ్స్ పెట్టుకోండి, ఇతర పనులు ఉండే వాళ్ళు ఆల్టర్నేట్ అనేది చూసుకోండి. ఆ ఒక్కరోజుకి మనం మళ్ళీ మధ్యాహ్నానికి 1:30కంతా రిటర్న్ ఉంటామమ్మా. ఇబ్బంది ఏమి ఉండదు, అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ అటెండ్ అవ్వాలి. మీరు ముందుగానే ఇప్పటి నుండి గ్రూప్ లీడర్స్ అందరూ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మీ మీ గ్రూప్ మెంబర్స్ని ఆ మీటింగ్కి వచ్చేలాగా మీరే మాట్లాడి వాళ్ళని తీసుకొని రావాలి. 6:40కంతా బస్ బయలుదేరిపోతాయమ్మా, ఖచ్చితంగా 6:40కి బస్ కదిలిపోతుంది. సో 6:20కంతా మీరు బస్సుల దగ్గర 10 మంది వచ్చేసామని చెప్పి గ్రూప్ లీడర్లే మాకు కాల్ చేయాలి. మేము ఆల్రెడీ అక్కడే ఉన్నా కూడా పలానా గ్రూప్ వాళ్ళం వచ్చాము, 10 మంది వచ్చాము అని మీరు తిరిగి మాకు ఇన్ఫామ్ చేయగలగాలి. మీటింగ్ డీటెయిల్స్ మరలా చెప్తున్నానమ్మా, మాకు తెలియదు, మేము వినలేదు అని ఎవ్వరు రీజన్స్ చెప్పకండి. మంగళవారం 6:30కంతా బస్సు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. 6:40కి బస్ బయలుదేరుతుంది. బస్ పాయింట్స్ వచ్చి సాయినగర్ బాబా టెంపుల్ ఒకటి, మిగిలిన 2 బస్సులు వచ్చి చిన్న సత్రం దగ్గర ఉంటాయమ్మా బస్సులు. మీరు ఏ బస్సులో ఎక్కేది మాకు ఇన్ఫామ్ చేయండి. ఏ గ్రూప్ వాళ్ళు ఏ బస్సులో ఎక్కేది మాకు ఇన్ఫామ్ చేయండి. మీటింగ్ మళ్ళీ తిరిగి 2:00లోపు 1:30 2:00లోపు రిటర్న్ వచ్చేస్తాము అందరము మంగళవారం మీటింగ్ రోజు వచ్చి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రావాలమ్మా. మీ గ్రూప్స్లో ఎవరైనా ఈ మెసేజ్ చూడని వాళ్ళు ఉంటారు అనుకుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిగిలిన సభ్యులు మీ గ్రూప్లో ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోండి. మాకు చెప్పలేదు, మేము మెసేజ్ చూడలేదు అనేది ఏ గ్రూప్ సభ్యురాలు చెప్పకూడదు. ఆ బాధ్యత పూర్తిగా గ్రూప్ లీడర్లు, గ్రూప్ని ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మీ గ్రూప్లో ఉంది.
ప్రతి గ్రూప్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నామమ్మ. ఈ విషయాన్ని ఒక్కొక్క గ్రూప్ కి అనే కాదు, ప్రతి గ్రూప్ కి సాయినగర్ లో ఉండే ప్రతి గ్రూప్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.